హలో హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ విజయవాడ పిల్ల. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మీ ఇంట్లో ఏదైనా పాత ఫ్రిడ్జ్, డోర్ ర్యాక్, ఏదైనా బీర్వా ఏదైనా ఉంది, దాని అవుటర్ లుక్ బాగోలేదు, దాని అవుటర్ లుక్ చేంజ్ చేసుకోవచ్చు విదిన్ ద కాస్ట్ ఆఫ్ 200 రూపీస్. అండ్ ఇది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను. ఇది చేంజ్ చేసుకోవడానికి మీకు ఓన్లీ 4 థింగ్స్ కావాలి. ఆ 4 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఇది ఒక వాల్ స్టిక్కర్, ఇది. నెక్స్ట్ ఒక స్కేల్, నెక్స్ట్ ఒక మార్కర్, నెక్స్ట్ ఒక సీజర్. ఫ్రిడ్జ్ అయితే బిఫోర్ ఇలా ఉంది. ఇది చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్, బయట చూడడానికి మాత్రం పాడైంది కానీ వర్కింగ్లోనే ఉంది. చూసారు కదా, అది ఓల్డ్ ఫ్రిడ్జ్. ఆ ఓల్డ్ ఫ్రిడ్జ్కి ఇప్పుడు మనం స్టిక్కరింగ్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్రిడ్జ్కున్న ఈ లోగోస్ నేను తీసేస్తున్నాను. ఇవి ఆల్రెడీ నేను తీస్తా, అందుకే ఇంత ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా లోగోస్ నేను రిమూవ్ చేస్తాను. దెన్ ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలి. స్టిక్కరింగ్ చేసుకునే ముందు దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టిక్కరింగ్ ఎక్కడైనా వాల్ మీద అన్నా కానీ, ఫ్రిడ్జ్ మీద అన్నా కానీ, ఇంకా దేని మీద అన్నా స్టిక్ చేసే ముందు దాన్ని చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఆ డస్ట్ ఉండడం వల్ల స్టిక్కర్ అనేది క్లియర్గా అంటుకోదు, ప్లస్ త్వరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ముందుగా మీరు క్లీన్ చేసుకోవాలి. షీట్ని మనకి కావాల్సినంత సైజులో మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి. పైన షీట్ని మనకి కావాల్సినంత లెంత్ లో కట్ చేసుకుందాం. ఈ స్టిక్కర్ని ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. మెజర్ చేసి కట్ చేసిన స్టిక్కర్ని మనం బ్యాక్ షీట్ తీసి దానికి స్టిక్ చేయాలి. అది బ్యాక్ షీట్ని తీస్తూ స్లోగా ప్రెస్ చేస్తూ మనం స్టిక్ చేయాలి. స్లోగా ప్రెస్ చేస్తూ స్టిక్ చేయడం వల్ల దాని లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వవు అండ్ ఈజీగా స్టిక్ అవుతుంది, క్లియర్గా స్టిక్ అవుతుంది. లాస్ట్ వరకు స్టిక్కర్ని ఇలానే కంప్లీట్గా ప్రెస్ చేస్తూ స్టిక్ చేయాలి. లాస్ట్లో స్టిక్కర్ కొన్న షీట్ని రిమూవ్ చేసేయాలి. సేమ్ ప్రొసీజర్, నేను ఫ్రంట్ పార్ట్ని మెజర్ చేసుకొని మళ్ళీ షీట్ కట్ చేసుకుంటాను. ఈ ఎడ్జ్ వరకు, ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు నేను కట్ చేస్తున్నా. ఈ స్పేస్ వరకు మెజర్ చేసి కట్ చేసుకున్న స్టిక్కర్ని నేను స్టిక్ చేస్తున్నాను. అండ్ హ్యాండిల్ దగ్గర సపరేట్గా ఒక 2 కట్స్ ఇచ్చి దానికి సపరేట్గా కట్ చేసి మళ్ళీ స్టిక్ చేశాను. బబుల్స్ లేకుండా మొత్తం క్లియర్గా స్టిక్ చేసి దాని సెకండ్ సైడ్ కూడా నేను అలానే మెజర్ చేసుకొని కట్ చేసుకొని సేమ్ మెజర్మెంట్స్తో 2 సైడ్స్ కట్ చేసుకొని దాన్ని కూడా సేమ్ ప్రొసీజర్లో స్టిక్ చేశాను. బబుల్స్ లేకుండా స్టిక్ చేయాలి. ఇలానే నేను సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలానే ప్రొసీజర్ ఫాలో చేసి స్టిక్ చేశాను. ఈ 2 లోగోస్ ఉన్నాయి కదా, ఇందులో నేను 1 లోగోనే ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. ఫెవిక్విక్ పెట్టి దీన్ని ఇక్కడ స్టిక్ చేసేస్తాను. ఫస్ట్లో రిమూవ్ చేసిన లోగోస్ ఇవి. లోగోని ఫెవిక్విక్తో స్టిక్ చేస్తాను. మొత్తం ఫైనల్ లుక్ ఇది. ఫైనల్లీ మొత్తం కంప్లీట్ చేసి స్టిక్ చేశాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్. వాల్పేపర్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే దాని లింక్ నేను, ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నారంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ విజయవాడ పిల్లని.